हेलो हाय नमस्ते वेलकम बैक टू कोंचम मात्री कोंचम हारिका इवाळ वच्चेसी डिन्नर की टमाटा चटनी उग्गानी एंड पकोड़ी चेसानु इला टमाटोस नी कट चेसुकुन्नानु फर्स्ट तर्वात आनियन्स कूडा कट चेसुकोनी साइड पेट्टेसुकुन्ना नेक्स्ट ओक बाउल तीसेसुकोनी ऑयल वेसेसुकोनी टोमाटोस वेसेसानु लाइट गा साल्ट कूडा वेसेसी ఇంకా కవర్ చేసేసి ఒక 4 to 5 minutes అలానే ఉడకనిచ్చాను. అంతలో ఆ పక్కన పచ్చిమిర్చి కూడా మిక్స్ పట్టేసుకున్నాను. ఇంకా బౌల్ తీసుకొని ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి దాంట్లో వచ్చేసి ఇంకా కాస్త వాము వేసానండి. ఆ తర్వాత కాస్త సాల్ట్ ఇంకా శనగపిండి 4 spoons తీసుకున్నాను. 2 spoons బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసి తిగ్గానే కలిపానండి. ఇంకా తర్వాత వచ్చేసి మన టొమాటో ది మంచిగా మెషి మెషిగా అయ్యాయి చూసే. దీంట్లో వచ్చేసి నేను ఆల్రెడీ వెల్లుల్లి కారం వేసాను. కారం ఉప్పు వెల్లుల్లి అండ్ కొబ్బరి ఉందండి, అది ఆల్రెడీ మిక్స్ పట్టి పెట్టుకున్నాను. సో ఈజీ అది వేసేసి ఒక 2 minutes అలానే మగ్గనిచ్చాను టమోట చట్నీ. ఇంకా తర్వాత ఉగ్గానికి వచ్చేసి బొరుగుల్ని తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టమోట చట్నీ చూస్తున్నానండి, ఆల్రెడీ అయిపోయింది కూల్. ఇక్కడ వచ్చేసి నేను బాణీ తీసుకుని ఆయిల్ జీరా ఆనియన్స్ కరివేపాకు వేసేసి మంచిగా రోస్ట్ చేసేసి పెట్టేశాను. అంతలోపల ఇక్కడ మనం ఇందాక కలిపి పెట్టుకున్న పకోడీ బ్యాటర్ని పెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఇక్కడ అంతలో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను. ఇంకా ఇది అలా మిక్స్ చేసేస్తూ పసుపు అలా మగ్గనిచ్చేసి ఒక 2 minutes అలానే ఉంచాను. ఇంకా బొరుగులు వాటర్లో బాగా నానాయండి. ఇంకా వాటర్ని డ్రైన్ చేసి చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసి వేసేసాను, వాటర్ ఉండకూడదు. ఇంకా తర్వాత పప్పు పొడి వేసాను. పప్పు పొడి ఒక 3 teaspoons వేసాను. ఇంకా తర్వాత కాస్త కొబ్బరి పొడి కూడా వేసాను, డ్రై కోకోనట్ పౌడర్ అదొక 2 teaspoons వేసాను. ఇంకా తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసాను. ఇంకా కొత్తిమీర కూడా చల్లాను. చూసుకొని కలపాలండి, అలానే స్పూన్తో ఎక్కువ ఎక్కువ కలిపేస్తే పిండి కూర లాగా అవుతుంది. మా అమ్మమ్మ అలానే చెప్పేది, ఎక్కువ కలిపితే పిండి కూర లాగా అవుతుందని. ఏదైనా ఎక్కువ కలపకూడదు అనేసి మెత్త ఐ మీన్ లైక్ మెత్త పడుతుంది అనేసి అలా వాళ్ళు అలా అంటారు. ఇంకా అంతే అండి, ఎమ్మెము ఉగ్గాని రెడీ, ఇందాక చేసిన టమాట చట్నీ కూడా రెడీ. ఇంకా పకోడీ సంగతి చూద్దామా. ఇందాక ఆల్రెడీ ఓవెన్లో 15 minutes పెట్టేశాను కదా, అది ఒక అది అయింటుంది. 7 minutes మధ్యలో తీసాను. ఇలా అయిందండి లైట్. ఇంకా అలా లైట్ ఆయిల్ తీసుకొని సిలికాన్ బ్రష్తో అలా ఆనేసాను. ఇంకా మళ్ళీ ఇంకో 7 minutes పెట్టేశానండి 200 degrees క్రిస్పీగా అయ్యాయండి. ఇంకా లెట్స్ సర్వ్ ద ఉగ్గాని పకోడీ. ఇలా ఉగ్గాని పెట్టేసుకొని టమోట చట్నీ అలా పెట్టేసుకొని అలా 4 పకోడీలు వేసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంకా ఐమ్ ఎండింగ్ దిస్ మినీ వ్లాగ్ అండి.